ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఆధార్ కార్డుపై కేంద్రం మరొక కీలక నిర్ణయం ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే లోక్సభ తీసుకుంది ఇక నుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు సరిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా బర్త్ సర్టిఫికేట్ను ను తీసుకునేవారు ఇప్పుడు ఆధార్ సరిపోతుందని యుఐడిఏ వారు సర్కులర్ విడుదల చేశారు అయితే గతంలో డేట్ ఆఫ్ బర్త్కు ప్రూఫ్ గా బర్త్ సర్టిఫికేట్ను అడిగేవారు అయితే ఆధార్ కార్డు భారత ప్రభుత్వంచే జారీ చేయబడింది భారత్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ముఖ్యమైన ఆధార్ కార్డు ముఖ్యమైన సర్కులర్ అయితే ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్ఓ జారీ చేసిన సర్కులర్ ప్రకారం ఈపిఎఫ్ఓ సంబంధిత పనుల పని సమయంలో పుట్టిన తేదీ సరిదిద్ధటానికి చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి కూడా ఆధార్ను తొలగించింది ఈపీఎఫ్ఓ వంటి అనేక సంస్థల పుట్టిన తేదీని ధృవీకరించడానికి ఆధార్ను తీసుకొచ్చింది ఉపయోగిస్తున్నామని యుఐడిఏ తెలిపింది కానీ అనేక హైకోర్టు ఆదేశాలు ప్రస్తావిస్తూ పుట్టిన తేదీకి ఆధార్ చెల్లుబాటు అయ్యే రుజువు కాదు అని అన్నారు రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డేట్స్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన యూనివర్సిటీ జారీ చేసిన మార్క్ షీట్స్ పాన్ కార్డ్ వంటి పత్రాలు పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా అని అప్పుడు పేర్కొనడం జరిగింది సో మనకు ఇది అండి ఫ్రెండ్స్ ఆధార్ కార్డుకు సంబంధించిన అప్డేటు మనకు ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికల ముందు అయితే కేంద్ర ప్రభుత్వం ఇలా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది